నీకు తెలుసు ఎంత కష్టమో. ఈ రోజులు ఎలాంటి అమ్మాయి కోసం వెయిట్ చేశాను, ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఫీచర్స్ అన్నీ నీలో ఉన్నాయి. యూ ఫ్లాలెస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నీకు అనిపించా? సారీ బట్ నేనేం చేయలేను నవీన్. ఈసారికి వేరే అమ్మాయిని చూస్ చేసుకుంటే బెటర్ ఏమో. వేరే అమ్మాయిని చూసుకోవడం ఏంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మా ఇంట్లో ఒప్పుకోరు. సరే నేను వచ్చి మాట్లాడతాను, నేను కన్విన్స్ చేస్తాను. నువ్వు ఎంత మాట్లాడినా నువ్వు వేస్టే. మా ఇంట్లో అసలు బేసిక్ కూడా ఆలోచించరు నా గురించి. చెప్పకుండా వచ్చి చెప్పకుండా రావడం ఏంటి? ఇట్స్ క్రేజీ. ఏంటి డబ్బులు కావాలంటే? డబ్బులా? అసలు సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మరేం చెప్పంటావు? కానీ నువ్వు కావాలంతే. అసలు ఏం అడిగాను నిన్ను? ఒక్క సినిమాలో లీడ్ రోల్ చేయమని అడుగుతున్నావు. అసలు నాకు నీకు ఆ లీడ్ రోల్ వాల్యూ అర్థమవుతుంది? నీకు ఎంతమంది వెయిట్ చేస్తున్నా తెలుసా? వాల్యూవా? నాకెంత ఇంట్రెస్ట్ ఉన్నా మా ఇంట్లో వాళ్ళకి నన్ను సినిమాలు పంపించడంలో అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక పని చేద్దాం. ఏంటి? నీకు ఒక రఫ్ ట్రైలర్ చూపిస్తాను, మీ ఇంట్లో చూపించు. ఎందుకు ఒప్పుకోరు చూస్తా? సరేనా? సరే. సో గైస్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. రఫ్ ట్రైలర్ కాదులే, రియల్ ట్రైలరే. కొంచెం